నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలము. నీ దయలో నేనున్నా ఇంతకాలము, నీ కృపలో దాచినావు గతకాలము. నీ దయలే నీదే అందరికీ వందనాలు. మాది సిబిఎం చర్చ్, మేడింపేట, శారదానగర్. విపులంగా చెప్పాలంటే దీనికి ప్రివిషన్ సిబిసిఎన్సి, కెనీడియన్ బాప్టిస్ట్ మిషన్ ఆఫ్ క్రిస్టియన్ నార్థరన్ సర్కార్స్ అంటారు. ఇది సుమారుగా 100 సంవత్సరాల క్రితం నిర్మింపబడిన సంఘం. 1920లో ఈ సంఘం ఇక్కడ నిర్మాణం చేయబడింది. మేడిన్ అనే సేవకుడు, మత బోధకుడు ఈ పైకి ఆ రోజు ఫ్రాన్స్ దేశం యొక్క, అంటే ఫ్రాన్స్ వాళ్ళ యొక్క సైన్యానికి ప్రార్థన చేయటానికి వెళుతున్నప్పుడు ఇక్కడ కనపడిన కొన్ని ఇళ్లను చూసి ఈ సంఘాన్ని ఇక్కడ వీళ్ళకి బోధ చెప్పి సంఘం ప్రారంభించబడింది. ఇది ఇప్పుడు నేను మాట్లాడబోతున్నా, మీరు చూస్తున్న చర్చి ఈ 100 సంవత్సరాల్లో 3వ చర్చి. మా పితరులు 1920లో ఒక చర్చి నిర్మాణం చేశారు. అది 1977లో వచ్చిన భయంకరమైన ఉపేన నుండి మా గ్రామాన్ని పూర్తిగా ఆ చర్చిలోనే రక్షింపబడ్డారు. అందుని బట్టి దేవునికి ఎనలేని స్థుతులు, కృతజ్ఞతలు తెలియపరచుకున్నాం. ఆ తర్వాత మరి ఒక చర్చి మా కుడి పక్కన ఇంకొక దేవాలయ నిర్మాణం జరిగింది. అది కూడా 1978లో జరిగింది. ఆ తర్వాత ఆ నిర్మాణం కొంచెం మళ్ళీ అవసాన దశకు వచ్చినప్పుడు ఈ నిర్మాణం ఇప్పుడు మనం మీరు చూస్తున్నటువంటి ఈ చర్చి నిర్మాణం జరిగింది. ఆదిమ మేడింపేట సంఘములో సుమారుగా 68 నుంచి 70 కుటుంబాలు మాత్రమే, అంటే 1977 నాటి స్థితి నేను చెప్తున్నానమాట. అలాగూ ఒక క్రమశిక్షణ కలిగిన సంఘంలాగా ఉండేది. పెద్దలు ఆధ్వర్యంలో ఈ సంఘం నడిపించబడేది. సండే స్కూల్స్ జరుగుతూ ఉండేవి. అలాగే ఆదివారం మాత్రమే ఆ రోజుల్లో వాక్య పరిచర్య జరుగుతూ ఉండేది. మరి చాలా ఘనత వహించినటువంటి మరి పాస్టర్లు మా సంఘంలో పనిచేశారు. నలుగుర్తి శామ్యుల్ గారు, జయరాజ్ పాస్టర్ గారు, బాబు సింగ్ గారు, వీళ్ళందరూ వీళ్ళు చాలా ఘనులు. మరి మిషనరీ అంటే అవనగడ్ ఫీల్డ్లో చాలా ఘనత వహించిన వారందరూ మా సంఘంలో పనిచేశారు. ఇప్పుడు పనిచేస్తున్న మా పాస్టర్ గారు మరి వీరు కూడా మంచి పరిచర్య చేస్తూ మమ్మల్ని అందరినీ రక్షణ వైపు నడిపిస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియపరచుకునిచున్నాం. ఇంకా పరిచర్యలో మేము ముందుకెళ్ళాలని మరి మా సంఘం తరపున వివిధ కార్యక్రమాలు చేస్తున్నాం.
ఆ మరి యూత్ని ప్రోత్సహిస్తూ యూత్కి క్రమశిక్షణ అంటే నేర్పించడం జరుగుతుంది. అంటే ప్రస్తుత సమాజంలో యూత్ ఎలా మెసులుకోవాలి, తల్లిదండ్రుల పట్ల ఎట్టి విధేయత కలిగి ఉండాలి, సంఘం పట్ల ఎట్లా బాధ్యత కలిగి ఉండాలనే దానికి ప్రతి ఆదివారం 4 గంటలకి మా సెక్రటరీ ఆధ్వర్యంలో ఇక్కడ యూత్ జరుగుతూ ఉంటుంది. అలాగే స్త్రీల కూటం కూడా, స్త్రీల సమాజం కూడా మాకు జరుగుద్ది. ఇది కూడా శుక్రవారం మరి స్త్రీలందరూ కూడుకుని మరి ఆ స్త్రీలు వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం, దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ప్రార్థనలో నడిపిస్తూ ఉంటారు. ఇంకా మరి బుధవారం, శనివారం ఈ 2 కూడికలు మా సంఘంలో జరిపించుకుంటూ మేము దేవుని వైపు ఆ పాస్టర్ డానీ చంద్రపాల్ గారి ఆధ్వర్యంలో ముందుకు వెళ్తున్నాం. ఇంకా ఈ చర్చ్ కార్యక్రమాలు వివిధ దశల్లో ముందుకు తీసుకెళ్ళడానికి మరి మా కమిటీ ఉంది. కమిటీ వారి యొక్క మరి సలహా మేరకు, సూచనల మేరకు పనిచేస్తూ ముందుకు వెళుతున్నాం. ఇంకా పాత సిబిఎం చర్చి గురించి చెప్పుకుంటే, మా చర్చి అప్పట్లో నిర్మాణం ముందు అయితే పెంగిటిళ్ళు, ఆ తర్వాత రేకులతో వేశాం. ఇప్పుడైతే మీరు చూస్తున్నటువంటి పక్కా భవనాన్ని దేవుని మహాకృపను బట్టి నిర్మించుకోవడం జరిగిందనమాట. ఈ పక్కా భవనం నిర్మాణంలో మరి ఎంతోమంది కానుకలు విరాళంగా, ధారాళంగా ప్రభు పేరిట ఇస్తే ఆ కానుకలన్నీ ఏర్పాటు చేసుకుని ఈ నిర్మాణం మేము చేసుకున్నామని మీకు తెలియపరచుకుంటున్నాం. అందరికీ సంఘ కాపరిగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి దేవుని సన్నిధిలో మనందరం కూడా ఈ రీతిగా దేవుని వాక్యాన్ని ప్రచురం చేయటానికి ప్రభు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి ఈ రీతిగా నేను ఎంతగానో దేవునికి స్తుతులు చెల్లించవలసిన వాడనై ఉన్నాను. మరి మీ అందరి ప్రార్థనల వలన ఈనాడు మన సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ మేడిన్పేట శారదానగర్ సంఘము ఎంతో దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నది. బాప్తిస్మాలు తీసుకుంటున్నారు, వివాహాలు జరుగుతూ ఉన్నాయి, ఇంకా సువార్త ప్రకటన కూడా జరుగుతూ ఉన్నది. ఈ చివరి దినాలలో దేవుని యొక్క రాకడ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వెదజల్లటానికి ప్రభు మనకు కృపనిచ్చాడు. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇక్కడ పౌలు గారి యొక్క జీవితంలో దేవుడు తనకు అప్పగించిన పని విషయంలో ఎంత బాధ్యతగా మాట్లాడుతూ ఉన్నాడు. సంఘ కాపరిగా నాకే కాదు ఈ సువార్త భారం, మీ మీద కూడా
మోపబడి ఉన్నదని మరచిపోవద్దు. కనుక యేసుప్రభు వారు కూడా ఈ లోకంలో ఆయన జీవించినప్పుడు తన శిష్యులతో చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి తప్పక. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అనేది మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ప్రభువారు తన శిష్యులను ప్రేమించి మీరందరూ కూడా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని బోధించాడు. ఆ రీతిగా ఆయన తన శిష్యులతో చెప్పినప్పుడు ఇంకో మాట కూడా చెప్పాడు. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 19వ వచనములో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులనుగా చేయుడి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం గమనించినట్లయితే మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులనుగా చేయుడి అన్నాడు. నిజమే, ఈనాడు మరి అనేక మంది శిష్యులుగా తయారవుతూ ఉన్నారు. యేసు ప్రభు చెప్పిన మాటలు శిష్యులు అక్షరాల నెరవేర్చారు. అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. ఆ దినములలో శిష్యుల సంఖ్య ఏమైందంట? విస్తరించింది. దేవునికి స్తోత్రం. నిజంగా శిష్యుల సంఖ్య విస్తరించిందంట. మరి అంత గొప్పగా మరి దేవుని యొక్క వాక్యాన్ని వారు ప్రకటన చేశారు. అనేక మంది వారి జీవితాల్లో క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యముల గ్రంథము 8:4, కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు మా సంచారము చేసిరి. సువార్త వాక్యమును ప్రకటించుచు చెదరిపోయిన వారంట. ఎందుకు చెదిరిపోయారు వీళ్ళంతా శిష్యులంతా అని అంటే, ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటి శతాబ్దములో యెరూషలేము సంఘానికి హింస కలిగింది. హింస కలిగినప్పుడు చాలామంది ఒకే చోట ఉండలేదు, విస్తరించారు, వెళ్ళిపోతూ ఉన్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళేవాళ్ళు వెళ్లకుండా యేసు ప్రభు నమ్ముకోండి, ఆయన మీ పాపం నిమిత్తం చనిపోయాడు, శిలువ మరణం పొందాడు, మీరు కూడా ప్రభువును అంగీకరించండి అని వారు చెబుతూ అలా వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగించారు. కనుక ప్రియ దేవుని సంగమా, దేవుడు మన సంఘానికి ఇచ్చిన ఆ గొప్ప బాధ్యత ఏంటంటే సువార్త ప్రకటన. ఈనాడు అనేక మంది ఈ టీవీ ఛానల్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తూ ఉన్నారంటే అది కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప. అంతకన్నా ముఖ్యంగా
మన సంఘానికి దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యత మన సంఘ పెద్దలను కమిటీ వారిని దేవుడు ఎంతగానో ఆశీర్వదించి ఇంత చక్కటి మందిరాన్ని కట్టుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు కనుక ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యం ప్రబలిందంట దేవుని యొక్క వాక్యం విస్తారంగా వినిపించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ దినాలలో పాత నిబంధన కాలములో మనం గమనించినట్లయితే మరి దేవుని కొరకు జీవించిన వారు దేవుని కొరకు తమ్మును తామును ప్రత్యేకించుకున్న వారు ఎంతో మంది ఉన్నారు నిజంగా వారి జీవితాలలో దేవుని యొక్క ఆశీర్వాదం అనేది వారిని వారి కుటుంబాలను ఎంతగానో హెచ్చించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఉదాహరణకి దావీదు ఉన్నాడు గొర్రెల కాపరి దావీదు యొక్క డ్యూటీ ఏంటి గొర్రెల కాపరి అసలు దావీదు యొక్క జీవితంలో ఎంతగా దేవుడు ఆశీర్వదించాడంటే ఒక మాట అంటాడు సమూయేలు గ్రంథంలో దేవా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏపాటి వాడను నా ఇల్లు ఏపాటిది దేవునికి స్తోత్రం ఈనాడు మనలను కూడా దేవుడు ఎంతగానో హెచ్చించాడు మన ఇంటిని ఎంతో ఉన్నతమైన స్థానములో నిలబెట్టాడు ఈనాడు మన బిడ్డలకు మంచి మంచి ఉద్యోగాలు ఇచ్చి విదేశాల్లో అదే రీతిగా ఆయా ప్రాంతాల్లో ఉంచడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు కనుక ప్రియ దేవుని బిడ్డలారా మన సంఘస్థులు కూడా చాలామంది విదేశాలలో ఉన్నారు దేవునికి స్తోత్రం అంతగా అంతగా దేవుడు హెచ్చించాడు మన సంఘాన్ని ఈ మేడిన్పేట సంఘాన్ని దేవుడు ఎంతగానో హెచ్చించాడు ఆ హెచ్చించిన విధానాన్ని బట్టి మనమందరం కూడా ప్రభువుని స్తుతించే వారంగా ఉండాలి కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే దేవుని యొక్క సువార్త అనేది మనం తప్పక ప్రకటన చేసే వారంగా ఉండాలి అనేక మందిని ఆయన శిష్యులుగా చేసే వారంగా ఉండాలి ఆ రీతిగా దేవుడు తనకు అప్పగించిన పనిని మరి శిష్యులు నెరవేర్చారని మీకు వాక్యం చూపించాను ఉదాహరణకి తోమా ఉన్నాడు మద్రాసు వచ్చాడు కేరళ వచ్చాడు మలబారు ప్రాంతాల్లో తిరిగాడు మరి ఎంతో గొప్పగా ప్రభు కొరకు హతసాక్షి అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని సంగమ ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ వర్తమానం ద్వారా ప్రభు మన బాధ్యతను గుర్తుతెస్తూ ఉన్నాడు ఎంతమంది సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు సువార్తను ప్రకటింపకపోతేనంట శ్రమ అని మనం చూస్తూ ఉన్నాం నిజంగా శ్రమతో కూడిన జీవితం అది దేవునితోనే ఉండాలి ఎవరితో ఉండాలి దేవునితోనే ఉండాలి యోహాను రాసిన సువార్త 16:33 లో ఈ రీతిగా చెప్పబడి ఉన్నది నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను శిష్యులతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును జయించి ఉన్నాను దేవునికి స్తోత్రం ఎందుకంటే ప్రభు అత్యున్నతుడు ఉన్నతమైన స్థలములలో నివసించేవాడు ఆయన
మహోన్నతమైన స్థలములలో ఉండువాడు ఆయన. అలాంటి వ్యక్తి ఈనాడు మనతో కూడా ఉన్నాడు, మనతో కూడా ఉన్నాడు. కనుక మనమందరం కూడా ప్రభు మనతో ఉన్నాడని గుర్తెరిగి దేవునికి మహిమకరంగా మనం జీవించాలి. ప్రియ దేవుని సంగమా, మనం గమనించినట్లయితే లోకములో మీకు శ్రమ కలుగును. ఎందుకంటే ఈ లోక నటన గతించిపోతా ఉన్నది, ఈ లోకాశలు గతించిపోతా ఉన్నవి. ఈ లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపుటము, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, లోక సంబంధమైనవే. దేవుని యొక్క చిత్తమును నెరవేర్చువాడు నిరంతరము కూడా నిలుచును. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూర్చున్న నీవు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నావా? దేవుని యొక్క చిత్తాన్ని కనుక్కొని ప్రార్థిస్తూ ఉన్నామా? అసలు మనం చేసే పని దేవుని చిత్తమా కాదా అని ఆలోచన చేస్తున్నామా లేదా, ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ప్రియ దేవుని సంగమా, లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నిజమే, ఎందుకంటే ఆయన లోకాన్ని జయించిన వీరుడు విజయశాలి, మరణాన్ని జయించిన వీరుడు విజయశాలి. అదే రీతిగా మనమందరము ఆ చూస్తూ ఉండగా పరలోకమునకు ఆరోహణమైన వ్యక్తి ఆయన. కనుక అలాంటి ఒక గొప్ప కృప ఈనాడు ప్రభు మన పట్ల చూపిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎంతవరకు మనం వాక్యాన్ని ప్రకటన చేస్తూ ఉన్నాం, ఎంతవరకు మనం ఆత్మలను సంపాదిస్తూ ఉన్నాం, ఎందుకంటే ఇది ఆత్మ సంబంధమైన పరిచర్య. ఏం పరిచర్య ఇది? ఆత్మ సంబంధమైన పరిచర్య. కనుక దేవునికి కావలసింది ఆత్మలు. ఏం కావాలి? ఆత్మలు. ఈ శరీరం అనేది నిష్ప్రయోజనమైనది, ఈ శరీరం అనేది మంటిలో కలిసిపోయేది, కానీ దేవుడు మనయందుంచిన ఆత్మ చాలా విలువైనది. అందుకనే దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు. జాత గమనించాలి ఈ మాట, ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. దేవునికి స్తోత్రం. నిజంగా మనం అందరం కూడా ప్రకాశించే వారంగా ఉండాలి, అనేక మందికి వెలుగునిచ్చే వారంగా ఉండాలి, అనేక మందికి దారి చూపించే వారంగా ఉండాలి. కనుక ఈ విషయాలు మనం గమనిద్దాం. ప్రియ దేవుని సంగమా, నువ్వెలా ఉన్నావు? ఎవరు అనేకులను ప్రభు వైపు తిప్పుదురో, తిప్పుతున్నావా? ప్రభు వైపు త్రిప్పుతూ ఉన్నావా? అనేక మందిని నువ్వే రాకుండా మానేస్తున్నావా? ఆలోచన చెయ్యి. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమ, అనేక మందిని ప్రభు వైపుకు
ఆకర్షించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఎప్పుడైతే నువ్వు అలా ఉంటావో అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం అనేది తప్పక దేవుడు నిన్ను దీవిస్తాడు. కనుక ప్రియ దేవుని సంగమా, మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నట్లయితే ప్రభు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతమంది ఎంతమంది దేవుని కొరకు జీవిస్తూ ఉన్నారు, ఎంతమంది ఆత్మల భారం కలిగి జీవిస్తూ ఉన్నారు, ఎంతమంది ఆ దేవునికి మహిమార్థమై జీవించాలని ఆశ కలిగి ఉన్నారు. నువ్వు గనుక దేవుని యొక్క ఆశను కలిగి ఉంటే నీ ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఆయన నీ ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు గనుక నీవు కూడా అన్ని విషయాలలో తృప్తి కలిగి ఉండాలి. ఈనాడు అనేక మంది తృప్తి లేకుండా జీవిస్తూ ఉన్నారు. ఎంత దేవుడు ఆశీర్వదించినా ఎంత దేవుడు దీవించినా ఏది మాకు దీవెన అంటూ ఉన్నారు. ఎప్పుడు కూడా అలా దేవుని యొక్క నామానికి అవమానకరంగా మాట్లాడకూడదు. కనుక ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభునితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం ఆ వెదజల్లే వారంగా ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో శక్తి ఉన్నది. ఏమన్నది? దేవుని యొక్క వాక్యంలో శక్తి ఉన్నది, ఆత్మలను రక్షించే వాక్యం. ఆత్మలను రక్షించే వాక్యం. ఆ వాక్యాన్ని నువ్వు చేతపుచ్చుకొని అనేక మందికి దేవుని యొక్క వాక్యాన్ని అందించే వ్యక్తిగా ఉండాలి. అనేక మందిని ప్రభు వైపు నడిపించే వ్యక్తిగా ఉండాలి. పాట పాడుతూ ఉంటాం, నడిపిస్తాడు నా దేవుడు. నిజంగా నిన్ను నడిపిస్తున్నాడు దేవుడు, కనుక నువ్వు నడుస్తూ ఉన్నావు. ఈరోజు మనం ఆరోగ్యం కలిగి ఉన్నామంటే అది కేవలము దేవుని యొక్క ఉచితమైన కృప. కారణం ఏంటంటే ఆయన తన రెక్కల చాటున మనలను భద్రపరిచి ఆరోగ్యవంతులుగా చేస్తూ ఉన్నాడు. నీతి సూని రెక్కలు ఆరోగ్యమును కలుగచ్చేయును. దేవునికి స్తోత్రం. ఈనాడు ఆరోగ్యం కావాలంటే దేవుని యొద్దకు రావాలి. ఆరోగ్యం కావాలంటే దేవుణ్ణి అడుక్కోవాలి. ఎందుకంటే ఆయన జీవించిన కాలంలో ఎంతమంది రోగులు ఆయన యొద్దకు వచ్చారో అప్పుడు ప్రభు అన్నాడు, నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను అన్నాడు. దేవునికి స్తోత్రం. మనమన్నా త్రోసేస్తాం, మనమన్నా లెక్కలేనితనంగా ఉంటాం. ఎందుకంటే ఒక ఆత్మ రక్షింపబడుతూ ఉన్నదంటే దేవుని యొక్క రాజ్యములో గొప్ప సంతోషం. అవునా కాదా? దేవుని యొక్క రాజ్యములో గొప్ప సంతోషం. అలాంటి సంతోషాన్ని నీవు దేవునికి ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. నువ్వు పాడినా సంతోషిస్తాడు, ప్రార్థన చేసినా సంతోషిస్తాడు, అదే రీతిగా నువ్వు వాక్యం చెప్పినా దేవుడు మహిమపరచబడతాడు, అదే రీతిగా నువ్వు పరిచర్య చేసినా దేవుడు ఎంతగానో నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈనాడు మనలను మన కుటుంబాలను దేవుడు ఎంతగానో దీవించి ఆశీర్వదించి తన ఉచితమైన కృప ఆయన మన పట్ల చూపిస్తూ ఉంటుండగా మనమందరం కూడా ఆయనకు విధేయులమై జీవించుదుముగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.